ఆత్మీయ యాత్రకు అనుదిన శక్తి బ్యాక్ టు ద బైబిల్ సమర్పించు దైవారాధన అనుదిన ధ్యానములకు స్వాగతం. అక్టోబర్ 15. ఏకరూపం కలిగి ఉండడం కాదు, ఏకమై ఉండడం. ఫిలిప్పీ 2:1-5. కీర్తన 133. క్రైస్తవ జీవితం అంటే నియమాలు నిబంధనలతో కూడినదై మూసలో పోసినట్టుండే జీవితం కాదు. అందులో నియమాలు నిబంధనలు ఉండవచ్చుగాక, కానీ ప్రాథమికంగా క్రైస్తవ జీవితం అంటే విశ్వాసిలో క్రీస్తు జీవించడం. అందుకే పౌలు ఇలా అన్నాడు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. కొలసీ 2:6-10. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వేర్వేరు విశ్వాసులందరినీ ఒకే ఆలోచనా సరళి అనే మూసలోకి నెట్టకూడదు. ఏకమనస్కులై ఉండడం అని ఫిలిప్పీ 2:2 చెప్పబడిన దాని అర్థం ఇది కాదు. ఇందుకు భిన్నంగా దేవుడు క్రీస్తు యొక్క సాటిలేని మనస్సును మనకు అనుగ్రహిస్తాడు. గనుక ప్రతి విశ్వాసి తానొక విలక్షణ వ్యక్తిగా ఉంటాడు. విశ్వాసులందరూ ఒకే రకమైన లక్ష్యాలు చేరుకోవాలని ఆశించడంలో ఏకమనస్కులై ఉండొచ్చేమో గాని, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి వారు ఒకే మార్గాన్ని ఎంచుకోరు, మరియు ఒక లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చనే విషయంలో ఏకీభవించరు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటినే ఆసక్తితో అనుసరింతము. రోమా 14:19. దేవుడు మిమ్మును దీవించునుగాక.